హాయ్ అండి, ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఏ జిల్లాకి రిజర్వేషన్ వారికి ఎన్ని పోస్టులను చూస్తూ వచ్చాము. ఇంతవరకు కొన్ని జిల్లాలు చూసాము. ఈ వీడియోలో ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అట్లాగే ఏ రిజర్వేషన్కి ఎన్ని ఉన్నాయని చూద్దాము. సో ముందుగా ఈస్ట్ గోదావరి తీసుకుంటే మొత్తం ఉద్యోగాలు 104 ఉన్నాయి ఇక్కడ, క్యారీ ఫార్వర్డు ప్లస్ ఫ్రెష్ వేకెన్సీస్ కలిపి. సో ఇందులో ఓసీకి వచ్చేసి జనరల్లో 30 ఉన్నాయి, ఉమెన్స్ పరంగా 16 పోస్టులు ఉన్నాయి. అట్లాగే బీసీఏ చూస్తే జనరల్లో 4, ఉమెన్స్కి 2 ఉన్నాయి. బీసీబి జనరల్ 6, ఉమెన్కి 4. అట్లాగే బీసీసీ జనరల్లో ఏమీ లేవు, ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది. బీసీడి చూస్తే జనరల్లో 4 పోస్టులు, ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి. అట్లాగే బీసీఈ చూస్తే జనరల్లో 2 పోస్టులు, ఉమెన్స్ పరంగా 1 పోస్టు. ఎస్సీ చూస్తే జనరల్లో 11 పోస్టులు, ఉమెన్స్ పరంగా 4 పోస్టులు. ఎస్టీ చూసినట్లయితే జనరల్లో 4, ఉమెన్స్కి 2. అట్లాగే విహెచ్ కేటగిరీ చూస్తే జనరల్లో 2, ఉమెన్స్కి ఏం లేవు. హెచ్హెచ్ కేటగిరీ చూస్తే జనరల్లో 1, ఉమెన్స్ పరంగా 1 ఉంది ఇక్కడ. అట్లాగే ఓహెచ్ కేటగిరీ చూస్తే జనరల్లో 0, ఉమెన్స్ పరంగా 1. ఎక్స్సర్వీస్ మెన్లోకి వెళ్తే జనరల్లో 4 ఉన్నాయి, అట్లాగే స్పోర్ట్స్ పర్సన్లోకి వెళ్తే జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 104 పోస్టులు ఈస్ట్ గోదావరి సంబంధించి. అట్లాగే వెస్ట్ గోదావరి పరంగా చూసుకుంటే ఉద్యోగాలు ఏ రిజర్వేషన్కి ఎన్ని ఉన్నాయి అనేది, మొత్తం మీద ఇక్కడ ఉద్యోగాలు అనేవి 25 ఉన్నాయి వెస్ట్ గోదావరిలో మొత్తం, క్యారీ ఫార్వర్డ్ ప్లస్ ఫ్రెష్ వేకెన్సీస్ కలిపి. ఇక్కడ ఓసీకి 8, ఉమెన్స్ పరంగా 3 పోస్టులు ఉన్నాయి. అట్లాగే బీసీఏ చూసినట్లయితే జనరల్లో 1, ఉమెన్స్కి 1. బీసీబి జనరల్లో 0, ఉమెన్స్కి 1. బీసీసి జనరల్లో 1, ఉమెన్స్కి 0. బీసీడి జనరల్లో 0, ఉమెన్స్కి 1. బీసీఈ జనరల్లో 0, ఉమెన్స్కి 1. ఎస్సీ చూసినట్లయితే జనరల్లో 3, ఉమెన్స్కి 1. ఎస్టీ ఉమెన్స్కి 1 ఉంది, జనరల్ ఏమి లేవు. అట్లాగే విహెచ్ కేటగిరీ చూస్తే జనరల్లో 1, ఉమెన్స్ కేటగిరీకి 1. హెచ్హెచ్ కేటగిరీ చూస్తే జనరల్లో ఉమెన్స్ పరంగా ఏమీ లేవు ఇక్కడ, 0 అని. ఓహెచ్ కేటగిరీలో కూడా అదేవిధంగా జనరల్లో ఉమెన్స్లో 0గానే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసినట్లయితే జనరల్లో 1 పోస్ట్ ఉంది. అట్లాగే స్పోర్ట్స్ పర్సన్ చూసినట్లయితే జనరల్లో ఉమెన్స్లో ఏమీ లేవు. సో ఈ విధంగా మొత్తం ఉద్యోగాలు అనేవి రిజర్వేషన్ వారీగా ఉన్నాయి. సో మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.